మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని లాస్ట్ బస్టాప్ దగ్గర సుభాష్ నగర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు షంబీపూర్ రాజు, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, స్థానిక డివిజన్ అధ్యక్షుడు దేవగారి రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు నాగిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్, రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ రంగారావు, జగన్, భాస్కర్, శ్రీకాంత్, యేసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పాలనలో మన కరెంటు కష్టాలు పోయినాయి, తాగుడి సమస్యలు పోయినాయి, చక్కటి శాంతి భద్రతలు కొన్ని కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేసుకుంటా ఉన్నా. అందులో భాగంగానే ఇదే సుభాష్ నగర్లో కూడా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ నాలా నష్టం పడినప్పుడల్లా ఇక్కడ అన్ని కూడా ఇళ్లలోకి వచ్చి నీళ్లు చేరేది. మరి ఈ విషయాన్ని మన గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని తీసుకెళ్ళినప్పుడు 9 కోట్ల 12 లక్షలతోని ఈ నామన మంజూరు చేసుకుని పనులు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక్కసారి ఆ బ్రిడ్జ్లన్నీ పూర్తయిన తర్వాత ఈ రోడ్లని బ్రహ్మాండం చేసుకుంటాం. ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ తర్వాత, వాటర్ లైన్స్ తర్వాతనే మనం రోడ్లు చేసుకుంటాం. కాబట్టి అక్కడక్కడ రోడ్లు బాగాలేని పరిస్థితి గమనిస్తూ ఉన్నాం, వాస్తవంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక్కసారి బ్రిడ్జ్లన్నీ అయిపోయిన తర్వాత అన్నీ కూడా రోడ్లు వేసుకుంటాం, సుభాష్ నగర్ని చక్కగా తీర్చిదిద్దుకుంటాం, అన్ని బస్తీలు ఏ రకంగానైతే అభివృద్ధిలో చూస్తూ పోతా ఉన్నాయో ఖచ్చితంగా సుభాష్ నగర్ కూడా అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి చక్కటి కార్యక్రమాలు చేసుకుంటామని ఎప్పటికప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళు ఉన్నారు, మనందరం కలిసి చక్కగా పనిచేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూరుకున్నందుకు నేను మన యొక్క కమిటీ వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ పద్మగారు కూడా చాలా యాక్టివ్గా మర్చిపోయినందుకు, అందరూ చాలా మంది సోదరులు చాలా యాక్టివ్గా ఉన్నారు సుభాష్ నగర్లో, అన్నీ కూడా పనులు చేస్తున్నాం. అందరూ కూడా భరోసా ఇవ్వండి, అడుగుతారు మా రోడ్ పని కాలేదు, మాకు డ్రైనేజ్ పని పెండింగ్ ఉందంటారు. మనం చూసినప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది, మా ఆడపడుచు అందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బతుకమ్మ పండుగ అంటే ఒక మారుమూల గ్రామాలకు పరిమితం అయ్యే విధంగా మన అక్క కవితమ్మ గారు మరి జాగృతి పేరుతో కనుమరుగవుతున్నటువంటి బతుకమ్మ పండుగను వెలికి తీసి మొత్తం దేశాల్లో, ఒక రాష్ట్రంలోనే కాదు వివిధ దేశాల్లో కూడా ఆడేటట్టు చేసి ప్రపంచ దేశాల్లో బతుకమ్మ ఆడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మనందరం కూడా సంతోషపడుతూ ఉన్నాం. అందుకోసమే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకవైపు అభివృద్ధి, మరొకవైపు సంక్షేమం చేసుకుని ముందుకు పోతూ ఉన్నాం. మన పోరాటమే ఆ రోడ్డు నీళ్లు నిధులు నియామకాలు అన్నింటికి మించి తెలంగాణ తల్లి ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసమే మనం ఆ రోజు పోరాటం చేసామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ తల్లి బాధిత సంఖ్యలు తెంపడం కోసం ఎంతోమంది ఉద్యమకారులు ఆ రోజు ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతోమంది పాన త్యాగాలు చేశారు, ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీ అందరి శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఉంటా ఉంది. మీ అందరికీ తెలుసు మన జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఇక్కడ మనం చూసినాం, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి జీవనోపాధి కోసం వచ్చి మనం ఇక్కడికి వస్తే హాలిడేస్ ప్రకటించి 3-4 రోజులు కంపెనీలు పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 3 షిఫ్టులు నడుస్తూ ఉన్నాయి, 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఇదంతా సాధ్యమైందంటే తెలంగాణ రాష్ట్రం రావడం, ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఈరోజు ఇన్ని సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాం. షాప్లో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. సూర్యచంద్రులు లాంటి ఇద్దరు రావడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్య నాయకులు మాత్రమే రావాలని కోరుతూ ఇప్పుడు ఎమ్మెల్సీ రాజన్నని శాల్వాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. తొందరగా రాజేందర్ రెడ్డి గారు.